కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని పొందుర్తి శివయ్యపల్లి శాసన మండలి ప్రతిపక్ష నేత షబీర్ అలీ కాంగ్రెస్ ప్రచార యాత్రలో గ్రామ ప్రజలు అడుగడుగున నీరాజనాలు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిందాబాద్ షబీర్ అలీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ పొందుర్తి శివాయిపల్లి యువకులు ఉత్సాహంతో షబీర్ అలీ ప్రచార యాత్రలో పాల్గొన్నారు. అనంతరం మహమ్మద్ షబీర్ అలీ పొందుర్తి గ్రామంలో మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంటింటికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పేర్కొన్నారు. రేషన్ సరుకులు ఇవ్వడం, బియ్యం, కిరోసిన్ తప్ప మీరేం ఇవ్వడం లేదని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ 11 రకాల సరుకులు ఇస్తామని పేర్కొన్నారు. వెంకటాద్రి గ్రూపు, రాజు గ్రూపు అంటే ఆయనకు దిక్క చిన్న అమ్మాయిలంతా కాంగ్రెస్ పోలకు ఇయ్యొద్దని ఆడలకు అంత గ్రూపులకు బంధు పెట్టింది. ఇప్పుడు మళ్ళా చాలు రావాలా గ్రూపులు? ఆ గ్రూపులలో మళ్ళా పైసలు రావాలా? మీరు మీ పిల్లలకు మీ భర్తకు సాయం చేయాలా? ఎప్పుడైనా వ్యవసాయం టైంలో కానీ మసాలా కొనేటప్పుడు కానీ పిల్లలకు ఫీజుల టైంలో ఏమైనా సాయం చేయాలంటే మీ చేతిలో డబ్బులు ఉండాలా? ఉండాలంటే కాంగ్రెస్ వస్తేనే మళ్ళా దాఖలా మహిళలకు 10-10 లక్షలు మీకు హామీ ఇస్తూ ఇన్ని కార్యక్రమాలు అయితే మరి నేనేం మీ పొద్దుకి అన్యాయం చేయలేదు, నేనేం పాపం చేయలేదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒకసారి నా కోటేసి నన్ను గెలిపేయండి. ఈ పొందుర్తికి ఈ ప్రాంతానికి మన పెద్దగా అభివృద్ధి చేసి నేను కోట్లు వచ్చిన గోదావరి వాటర్ 230 కోట్లు తీసుకొచ్చిన ఇలా ప్రణయిత చివరిన 3000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తీసుకొస్తే సగంలో కేసీఆర్ ఆపేస్తే మళ్ళా కేసీఆర్ తో కొట్లాడుకొని అని చాలు చేపించిన నేను వస్తే ఇప్పటి వరకు కెనాలు పారి అన్ని చెరువుల్లో నీళ్ళు ఉండేది. కానీ నన్ను కూడా తిరిగి ప్రాజెక్ట్ అది ఆగిపోయి మా గంప కొట్టడానికి ఒకటే మూరి రోడ్డు ఇది ఉండేది చెప్తాడు.